Hello everyone, welcome to Praphulla Arts. ఈ రోజు మనం ఒక న్యూ డిజైన్ నేర్చుకుందాం. ఎలా అంటారా? ఎలా అంటే ఈ క్లాత్ మీద మనం ఇలా పొడుగ్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేసి వాటితో పాటు మనం చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్దాం. ఓకేనా? చూద్దాం. దీనికోసం నేనేం తీసుకున్నానంటే క్రోమ్ ఎల్లో, ఆరెంజ్, సెరూలియన్ బ్లూ, టర్కాయిష్ బ్లూ, సాప్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, ఈ కలర్స్ అన్నీ వాడుతున్నాను. దీనికోసం 12 నెంబర్, 8 నెంబర్, 5 నెంబర్ రౌండ్ బ్రష్లు వాడుతున్నాను. ఇప్పుడు క్లాత్ మీద ఏం చేద్దాం, పెన్సిల్తో చక్కగా ముందు మనం ఐడియా కోసం గీతలు గీసుకుందాం. ఇలాగా ఫస్ట్ ఒక షార్ట్ కొమ్మ, ఈ దీని చుట్టూ ఫ్లవర్ వస్తుంది. ఇలాగా సెకండ్, దాన్ని కట్ చేస్తూ సెకండ్, ఇప్పుడు దీన్ని కట్ చేస్తూ సెంటర్గా ఇంకొక ఫ్లవర్. ఓకే, ఇలాగా ఈ మూడు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేద్దాం. మూడు వేసిన తర్వాత దాన్ని కవర్ చేస్తూ చిన్న చిన్న బంచెస్ వేద్దాం. ఇలాగా చిన్న చిన్న ఆకులు, మనం చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ కూడా ఉంటాయి కదా, బొకేల్లో మనకి పెడతారు కదా, అలా అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం, సాప్ గ్రీన్ తీసుకొని 12 నెంబర్ బ్రష్తో ఇలాగా రౌండ్ బ్రష్తో మనం ఏం చేస్తాం, దాని స్టెమ్స్ వేసేద్దాం. స్టెమ్ రౌండ్ ఎందుకు తీసుకున్నాను 12 నెంబర్ అంటే కొంచెం లావుగా వస్తుంది, చక్కగా మనం గీసేయచ్చు అన్నమాట. ఇలాగా ఒకేసారి గీసేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం వేసేసిన తర్వాత స్టెమ్స్ చక్కగా నీట్గా వేసేయండి. వేసిన తర్వాత అప్పుడు మనం చక్కగా ఫ్లవర్స్ వేద్దాం. చూసారు కదా, ఇలాగా 3 స్టెమ్స్, 3, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఇవే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు క్రోమ్ ఎల్లో తీసుకొని నేను పెద్ద ఫ్లవర్స్ వేస్తున్నాను. క్రిసాంతిమం, చావంతి పూలు వేసాను. చూసారా, చావంతి పువ్వు ఎలా వేయాలో నేను ఇంతకు ముందు నా వీడియోల్లో చూపించాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పెద్ద హైబ్రిడ్ చావంతి పూలు ఉంటాయి కదా, అవి ఎంతో బాగుంటాయి కదా, ఆ ఫ్లవర్స్ని 3 ఫ్లవర్స్ వేస్తున్నాను. చూడండి, 3 ఫ్లవర్స్ మనం ఫస్ట్ సెంటర్ స్ట్రోక్ చిన్న ఆరెంజ్ మిక్స్ చేసి ఒక వేసిన తర్వాత దాని చుట్టూ అటు ఇటు కూడా మనం సి స్ట్రోక్స్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. సింపుల్ స్ట్రోక్సే. మీకు ఐడియా వస్తుంది, మీరు నా వీడియోలు చూస్తూ ఉంటే మనం న్యూ డిజైన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను. సో మీరు అది చక్కగా నేర్చుకోవచ్చు, మీ అంతట మీరు ఎంతో బాగా వేయచ్చు. ఇప్పుడు ఇలాగా మనం ఎల్లోతో అటు ఇటు ఫ్లవర్స్ వేసేసామనుకోండి, అంటే ఫ్లవర్స్ వేసి ఆ ఫ్లవర్స్ స్ట్రోక్స్ చూడండి, కింద నుంచి, పక్క నుంచి, పైనుంచి కూడా మనం వేయచ్చు. ఇలాగా ఆ స్ట్రోక్స్ అంటే బాగా విచ్చుకున్న క్రిసాంతమం ఎలా ఉంటుంది, చామంతి పువ్వు, హైబ్రిడ్ చామంతి పువ్వు చక్కగా పెటల్స్ అన్ని వైపులా విచ్చుకుంటుంది, పెద్దగా కనపడుతుంది, మన చెయ్యంత ఉంటుంది కదా, ఎంత బాగుంటుందో. ఆ స్ట్రోక్స్ అన్నీ మనం దాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది, మనం ఎటువైపు అన్ని వైపులా వేస్తే ఎంత బాగుంటుందో. మీరు ఒక్కొక్కసారి కావాలంటే ఆ ఫ్లవర్ తెచ్చుకొని చూస్తూ కూడా స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? దాని పెటల్స్ అన్నీ ఎలా వంగాయో మీకు అర్థమైపోతుంది. ఇలాగా 3 ఫ్లవర్స్ మనం వేసిన తర్వాత సెరూలియన్ బ్లూ తీసుకొని 8 నెంబర్ బ్రష్తో చిన్న చిన్నగా చుక్కల్లాగా పెడుతున్నాను. అంటే దూరం నుంచి ఉన్న చిన్న ఫ్లవర్స్ బంచెస్ ఎలా ఉంటాయి, మనకి చిన్న చిన్న డాట్స్ లాగే కనపడతాయి, కానీ అక్కడ ఒక ఫ్లవర్ బంచ్ ఉంది అని మనకి అర్థమైపోతుంది. అలాగనమాట, మనం డీటెయిల్స్ వెయ్యక్కర్లేదు. ఈ ఫ్లవర్ మనం ఇంత పెద్దది డీటెయిల్డ్గా వేసినప్పుడు
పక్కన వేసే ఫ్లవర్స్ డీటెయిల్డ్గా వేయక్కర్లేదు, సింపుల్ సింపుల్గా అట్లా వేసేయచ్చు. మధ్యలో డెప్త్ కోసం టర్కాయిష్ బ్లూ కూడా వేస్తున్నాను. ఆ టర్కాయిష్ బ్లూ వేయడం వల్ల డెప్త్ వచ్చి ఇంకా బాగా కనపడుతుంది. ఓకేనా? చూడండి, ఇలాగా మనం చిన్న చిన్న బ్లూ కలర్ ఫ్లవర్స్ మనకి గ్యాప్ల్లో ఎక్కడెక్కడ కావాలంటే అక్కడక్కడ వేసేద్దాం. వేసేసి దాన్ని కలుపుకుంటూ మనం ఏం చేస్తామంటే శాప్ గ్రీన్తో 5 నెంబర్ బ్రష్తో సన్న స్ట్రోక్స్ గీతలు గీసేస్తే చక్కగా మనకి స్టెమ్స్ కూడా వచ్చేస్తాయి. స్టెమ్స్, లీవ్స్ చూసారా, లీవ్స్ నేను ఎలా వేసానో, బ్రాడ్ లీవ్స్, సన్న సన్న స్టెమ్స్, ఆ ఫ్లవర్ స్టెమ్స్, స్ట్రోక్స్ చూస్తున్నారా ఎలా వేసానో మీకు అర్థమవుతుంది కదా. మీరు ఇది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎలా వెయ్యాలో. ఓకేనా? ఎంత బాగుందో చూడండి. ఇంత చక్కగా మీరు కూడా మీ టాప్స్ మీద, శారీస్ మీద, డ్రెస్సెస్ మీద వేసుకోండి. చాలా బాగుంటుంది. అర్థమైంది కదా మీకు? ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకన్. ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్ డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో.